టొవినో థామస్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా మిన్నల్ మురళి. ఈ సినిమాకి తెలుగులో మెరుపు మురళి అనే టైటిల్ని పెట్టారు. అలాగే ఈ సినిమాని ఈ రోజు నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. లోపల వీడియోని కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఆకాశంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. హీరో అయిన టొవినో థామస్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి హీరోని మోసం చేసి వేరే అతనితో పెళ్లికి రెడీ అయిపోతుంది. ఇంకో పక్క హోటల్లో పనిచేసే ఒక అతను ఒక ఆవిడని లవ్ చేస్తాడు. ఆవిడికి పెళ్లి అయిపోయి ఆకు కూడా ఉంటుంది. ఆవిడ ఊర్లోకి వచ్చిందన్న విషయం తెలుసుకుని ఆవిడని చూడడానికి వెళ్తాడు. హీరో కూడా తను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అలా ఉండగా వీళ్ళిద్దరి మీద పిడుగొచ్చి పడుతుంది. అలా వాళ్ళిద్దరికి సూపర్ పవర్స్ వస్తాయి. అలా వచ్చిన సూపర్ పవర్స్తో వాళ్ళు ఏం చేశారు, దాని వల్ల ఏమైంది అనేది మిగిలిన సినిమా. ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన టొవినో థామస్ పర్ఫార్మెన్స్తో బాగా ఆకట్టుకున్నాడు. ఆయన సినిమాలు ఇప్పటివరకు నేను చూసిన సినిమాల్లో తిట్టిల్ పర్ఫార్మెన్స్తోనే ఆకట్టుకున్నాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఎనర్జెటిక్గా యాడ్ చేసి బాగా ఆకట్టుకున్నాడు. అలాగే ఇంకో సూపర్ పవర్స్ వచ్చిన వ్యక్తిగా యాడ్ చేసిన అతను కూడా బాగా చేశాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ రోల్స్కి తగ్గట్టుగా బాగా చేశారు. ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే స్టోరీ పరంగా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవడం సాఫీగానే స్టార్ట్ అవుతుంది. ఇక హీరోస్కి సూపర్ పవర్స్ వచ్చిన కాడి నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక హీరోస్కి సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత అవి వచ్చాయని తెలుసుకోవడం, వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడం, సీన్స్ అన్నింటినీ కొంచెం డీటెయిల్గా చూపించారు. దానివల్ల కొంతమందికి కొంచెం స్లోగా ఉందేమో అనిపించవచ్చు. కానీ అప్పటికే సినిమా కనెక్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ శాతం అయితే ఆ ఫీలింగ్ అయితే రాదు. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు సరదాగా కొన్ని మంచి కామెడీ సీన్స్తో అలా సాగిపోతుంది. ఇక ఇంటర్వల్ బ్లాక్ సింపుల్గా అనిపించినా బాగానే అనిపిస్తుంది. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ గంటలో వచ్చే సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక సినిమా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే చాలా బాగా డిజైన్ చేసినట్టు అనిపించింది. సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇక సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్ సిచ్యువేషన్ పరంగా వస్తూ అలా వెళ్ళిపోయాయి. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆకట్టుకునేలాగే ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకే విలేజ్లో ఉన్న ఇద్దరికి సూపర్ పవర్స్ వస్తే వాళ్ళు వాటిని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది ఈ సినిమా. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా మంచి కామెడీ సీన్స్తో మనకి కనెక్ట్ అయ్యేలా చేసే క్యారెక్టర్లతో బాగా రాసుకున్నారు. ఇక ఫైనల్గా ఈ సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఇక ఈ సినిమాని ఈ వీకెండ్లో మిస్ కాకుండా తప్పకుండా చూడండి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు లైక్ చేయకపోతే లైక్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వీడియోని క్లోజ్ చేస్తే నాకు మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.